हेलो गैस, गुड मॉर्निंग फ्रम हैदराबाद। सो प्रेजेंट नेनैते सिकंदराबाद लो उन्ना। सो फ्रंट रूम को वच्चा इप्पुडु एंड टाइम अयिते 6:24 अवुतुंदि। नाकु तेलिसि नेनु इक्कड नुंडि इंका 656 किलोमीटर्स दूरं वेल्लालि। ऐ होप ओक 8 अवर्स लो रीच अयिपोतानु। ఈ రోజైతే నేను డే టైం రైడ్ పెట్టేసుకున్నా, నైట్ టైం లేదు. ఐ డోంట్ నో వేర్ ఐ వాజ్, బట్ నేను నైట్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. అండ్ టోటల్గా 850 కిలోమీటర్స్ దగ్గర రైడ్ అయిపోయింది. అక్కడ వల్లభాపురం వెళ్ళటం, మిస్ గైడ్ అవ్వటం, ఒక 120 కిలోమీటర్ ఎక్స్ట్రా వెళ్ళటం, ఇది ఒక 700 కిలోమీటర్స్ పడటం, వా వా వా, అదంతా ఒక చిన్న అడ్వెంచర్ అయింది. అండ్ ఈరోజైతే 656 కిలోమీటర్స్ ఉంది. సో ఆల్మోస్ట్ నియర్లీ 700 కిలోమీటర్స్ అనుకోండి. ఇంకా ఈ లెఫ్ట్ ఐ అయితే చాలా పెయిన్ఫుల్గా ఉంది, తెలియదు ఏమైందో. బట్ సో ఇంకా మన రైడ్ స్టార్ట్ చేద్దాం. సో మొత్తానికి హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుంది ఇప్పుడు నేను చూస్తాను, ఎందుకంటే 8 o'clock కదా స్టార్ట్ అయింది. సో ఇరుక్కుంటానేమో అనిపిస్తుంది నాకు హైవే ట్రాఫిక్లో అయితే. వాయ్ అమ్మా, పెట్రోల్కి ఎంతలైనా. పెట్రోల్ కొట్టించుకోవాలంటే ఒక 15 మినిట్స్ టైం వేస్ట్ అయిందనమాట ఇక్కడ. సరే బ్రో, కలుద్దామా, మనం వైజాగ్లో కలుద్దాం. బాయ్ మరి. ఓకే బ్రో, ముంబై రీచ్ అయ్యి కాల్ చేస్తా. సరే బాయ్. మొత్తానికి వా 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 వా, హైదరాబాద్ అంటే ట్రాఫిక్, ట్రాఫిక్ అంటే హైదరాబాద్, అట్లా ఉంది అక్కడ. సో బిజీ లైఫ్, బిజీ లైఫ్, బిజీ లైఫ్. అమ్మా బాబు, ఏందిరా ఈ ట్రాఫిక్, కంటిన్యూస్గా ఉంది కదా అలాగా. నేను అమ్మాయి హైదరాబాద్ క్రాస్ అయ్యేటప్పుడు నాకు తెలిసి ఒక 1.5 అవర్ అవుతుంది. షో 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 షో, తప్పు చేసిన ఎర్లీ అవర్స్లో స్టార్ట్ అయిపోవాల్సింది. సో మనం మొత్తానికి హైదరాబాద్ అయితే క్రాస్ అయ్యాం. ఇక్కడ నుండి ఇంకా సోలాపూర్, ఫస్ట్ డెస్టినేషన్ అయితే సోలాపూర్ అనుకున్నా. సోలాపూర్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ కవర్ అయినట్టు. ఇక్కడ నుండి సోలాపూర్ ఇంకా 230 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ ఎండ్ అయితే నార్మల్గా లేదబ్బా, చెదకూడుతుంది ఎండ్ అయితే. చుట్టుపక్కల అడవిలో ఉందన్నమాట మొత్తం. మౌంటైన్స్ అయితే లేవు, కానీ చిన్న చిన్న మౌంటైన్స్ ఉన్నాయి, చాలా చిన్న చిన్నవి. ఇక్కడ నుండి మనం చూడొచ్చు మొత్తం ఎంత ఖాళీ ప్లేస్ ఉందో. సో మధ్య మధ్యలో చిన్న చిన్న హిల్స్ ఉన్నాయి, మొత్తం ఫారెస్ట్ అనుకుంటా. ప్రజెంట్ మనం ఉందంతా ఫారెస్ట్ అనమాట. చింతల్ ఘాట్ ఏదో ఉంది అక్కడ, బోర్డు అని కదా చింతల్ ఘాట్ అని, అదంతా ఫారెస్ట్ ఏరియా. వాయ్ అమ్మా, ఈవెంట్ రాస్తామే. వాటర్ తాగుతూనే ఉన్నా కంటిన్యూస్గా, ఎంత తాగుతున్నా సరే దామ అయితే తిరగట్లేదు. ప్రతి ఓనర్కి నాకు తెలిసి హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ తాగుతున్నా. సో కంటిన్యూస్గా డిహైడ్రేట్ అవుతూనే ఉన్నాను. సో నాకు తెలిసినంత వరకు సోలాపూర్ ఇంకా 180 కిలోమీటర్స్ ఉంది, టైం పడుతుంది మనకి గట్టిగానే. ఈ సోలాపూర్ వరకు నాన్ స్టాప్ పడదాం అనుకుంటున్నాను, బట్ మధ్యలో డిహైడ్రేట్ అవుతున్నా, లేదంటే కొట్టేసేవాడిని, ఎందుకంటే చాలా దాహం అవుతుంది. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి తాగుతూనే ఉన్నా కంటిన్యూస్గా. అండ్ ఇంకా కొడతాం గాయస్, సీరియస్లీ నరకంలా ఉంది అసలు. అసలు పొద్దున్నే మూవ్ అయిపోయి ఉంటే బాగుంటుంది, లేదంటే నైట్ టైం జర్నీ చేసి ఉంటే బాగుంటుంది. చాలా ఫ్రీగా ఉంది అనమాట నైట్ టైం అయితే. అండ్ గాయస్, ప్రజెంట్లీ మన ఉన్న ఏరియా అయితే ల్యాండ్ ఆఫ్ కాఫీ, కర్ణాటక. అండ్ గాయస్ ఫైనల్లీ మనం కర్ణాటకలోకి ఎంటర్ అయ్యాం. అండ్ కర్ణాటక స్టేట్ లెవెల్కి అయితే పోవట్లేదు, మనం అవుట్కట్స్లో నుంచి మనం పోతున్నాం. సో ఫైనల్లీ కర్ణాటకలో కూడా మనం అడుగుపడింది. నెక్స్ట్ మహారాష్ట్ర,
ఆంధ్రాలోనే ఉంది, కర్ణాటక కూడా. ఇటువంటి చేంజెస్ అయితే ఏమీ లేవు, మొత్తం ఆంధ్రాలోనే ఉంది. మరి ఇదంతా తెలంగాణ బోర్డర్ కాబట్టి ఈ కల్చర్ కలిసి ఉండొచ్చు, మన ఆంధ్ర కల్చర్ తెలుగు కల్చర్ కలిసి ఉండొచ్చు. మొత్తం ఫారెస్ట్లోనే పోతున్నాం. వన్స్ ఎప్పుడైతే మనం కర్ణాటక బోర్డర్ క్రాస్ అయ్యామో అక్కడ నుండి మొత్తం ఫారెస్టే ఉందన్నమాట. నాకు తెలిసి నియర్లీ మనం ఒక 60-70 కిలోమీటర్స్ మొత్తం ఫారెస్ట్లోనే వచ్చాం. అండ్ స్టిల్ ఇంకా ఉందన్నమాట ఫారెస్ట్. కోకోనట్స్ కొద్దిగా దగ్గరికి ఉంటే తీసేవాడిని. మొత్తం ఫారెస్ట్ మధ్యలో నన్ను చూస్తున్నారా, చుట్టుపక్కల అంతా ఫారెస్ట్నే. ఇటువైపు కూడా మొత్తం ఫారెస్ట్నే. సో కంటిన్యూస్గా డీహైడ్రేట్ అవుతూనే ఉన్నాం. ఓ మై గాడ్. కొట్టేయాలి అది ఇది అనుకుంటాం, కానీ ఈ ఎండగైతే నా వల్ల కావట్లేదు. ప్రతి 50 కిలోమీటర్స్కి డిహైడ్రేట్ అవుతూనే ఉన్నా సీరియస్లీ. వాటర్ అయితే కంపల్సరీగా తాగాల్సి వస్తుంది. గాడ్, ఎంత త్వరగా రీచ్ అయిపోతాం అన్నట్టుంది. ఫైనలీ వి ఆర్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాష్ట్ర. సంథింగ్ ఏదో ఫోర్ట్ ఉంది ఇక్కడ, ఫోర్ట్ చూస్తున్నారా ఎదురుగా ఆ గోడ, అదంతా ఎంత నీటి కనిపిస్తుందో. ఆ వెనకాల వైట్ ఈస్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. బట్ పేరు అయితే నాకు తెలియట్లేదు. దట్స్ గ్రేట్ మ్యాన్, గ్రేట్. సో ఇదంతా మాన్సూన్ అయితే సీరియస్లీ సెక్సీగా ఉంటుంది తెలుసా, అసలు వేరే లెవెల్. దాన్ని జస్ట్ ఇమాజిన్, ఇదంతా గ్రీనిష్గా ఉండి దానిపైన లైట్ లైట్గా వాటర్ పడుతూ ఉంటే పాపా. ఇట్స్ సీరియస్లీ బ్యూటిఫుల్. అదంతా నెక్స్ట్ లెవెల్ అనమాట. You can see రిజర్వాయర్ కూడా ఉంది ఇక్కడ. ఒక్కొక్క ఘాట్ రోడ్ ఉన్నట్టుంది. ఘాట్ రోడ్ అయితే ఉంది కొద్దిగా, కొద్దిపాటు ఉంది అనుకుంటా. సో ఘాట్ రోడ్ క్రాస్ చేసేద్దాం ఫటాఫట, ఎందుకంటే ఘాట్ రోడ్ మనకు బాగా అలవాటు. సో అందుకని అంటున్నా. ఫైనలీ సోలాపూర్ బాబాయ్, పూర్తిగా నా మూత మొత్తం డ్రై అయిపోయింది. నేను చిన్నప్పుడు సోలాపూర్ దుప్పట్లను వినేవాడిని అనమాట. థిన్గా వచ్చి చలిని బాగా ఆపుతాయి దుప్పట్లు. సో మళ్ళీ ఆ సోలాపూర్ దుప్పట్లే గుర్తు వస్తున్నాయి సోలాపూర్ అని వినగానే. సో నిజంగానే రోడ్ వేసేది చాలా బాగున్నాయి ఇక్కడ నుండి. అండ్ 6-lane హైవే వైడ్గా ఉన్నాయి, స్పేషియస్, ఫటాఫట కొట్టుకెళ్ళిపోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎండ అనమాట. బ్లాక్ కూడా చెప్పలేకపోతున్నాను, ఎంత మాట్లాడుతుంటే అంత ఫాస్ట్గా నా మౌత్ అనేది డ్రై అయిపోతుంది, నా టంగ్ ఇదంతా. సో డిహైడ్రేట్ అయిపోతున్నా ఫాస్ట్గా. అందుకనే మాటికి ప్రతి 50 ఒక దగ్గర ఆగి వాటర్ తీసుకుంటూ 10 మినిట్స్ టైం వేస్ట్ అవుతుంది అట్లానే. సజెషన్ అయితే ఈ 42-43 డిగ్రీ సెల్సియస్లో ఇలాంటి రోడ్ ఇంత వేడిలో ఆఫ్టర్నూన్ టైంలో ట్రావెల్ చేయడం చాలా రిస్క్ అనమాట. సో నైట్ టైం జర్నీ అనేది చాలా బెటర్ ఆప్షన్ అసలు అది. సో ఎవరికైనా సజెస్ట్ చేసేది ఒకటే, నైట్ టైం జర్నీ పెట్టేసుకోండి. సమ్మర్లో అయితే నైట్ టైం జర్నీ పెట్టేసుకోండి, ఎందుకంటే నేను ఆల్రెడీ విజయవాడ నుండి హైదరాబాద్ వచ్చాను కాబట్టి అదంతా నైట్ టైం వచ్చాను. సో 4 hours కొట్టేసాను మొత్తం 300 కిలోమీటర్స్. చాలా బాగుంది ఆ హైవే కూడా బాగుంది. అండ్ నైట్ టైం కూల్గా ఉంది, ఎలాంటి డిహైడ్రేషన్ కానీ ఏం కానీ ఫీల్ అవ్వలేదు. నేను బాగా ఈజీగా అలవాటు అయిపోయి, చల్లటి ప్రదేశానికి అలవాటు అయిపోయి బాగా సుఖం ఎక్కువైపోయింది నాకు. అండ్ ఈరోజు దూరం తిరిగి అందంటే ఇలా ఉంటుందా, 43 డిగ్రీస్,
అబ్బా రోజు దిగుతుంది. ఇంకా 400 కిలోమీటర్స్ అట్లా వెళ్ళాలని ఆలోచిస్తున్నా. అదే ఎండ లేకపోతేనా పటపట కొట్టింది. ఈవెన్ 4 o'clock అయినా సరే, ఈవెన్ 4 o'clock అయినా సరే ఈ వేడి సగలైతే ఇట్లానే ఉంటాయి ఆగవి. సో మెల్లమెల్లగా 50 కిలోమీటర్స్ ముందుకెళ్ళాను. మెల్లమెల్లగా 50 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంటూ వాటర్ తాకుంటూ వెళ్ళిపోతాను. అట్లానే ఈరోజు ముంబైకి రీచ్ అవ్వాలి. దాట్స్ మై ఫైనల్ డిసిజన్. రైట్ సైడ్లో సరైన వ్యూ ఉందన్నమాట. ఐ థింక్ ఏదో పెద్ద లేక్లా ఉంది, అంటే చాలా పెద్ద లేక్లా ఉంది అదంతా. అండ్ ఆ పై నుంచి టాప్ వ్యూ అయితే మీకు బాగా అనిపిస్తుంది. సో పైకి వెళ్ళాక మీకు చూపిస్తాను నేను క్లియర్గా. మనం హైవే ఫ్లైఓవర్ ఎక్కుతాం కదా, సో అప్పుడు నీట్గా కనిపిస్తుంది. యూ కెన్ సీ, చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో. అండ్ లెఫ్ట్ సైడ్ నజారా చూడండి. వావ్ మ్యాన్, ఇప్పుడే ఎంత గ్రీనీష్గా ఉంది. ఇంకా మాన్సూన్లో ఎట్లా ఉంటుందో, మాన్సూన్లో నెక్స్ట్ లెవెల్ అనుకుంటా అసలు. సో మహారాష్ట్రలో కూడా చాలా ఉన్నాయి వెస్ట్రన్ ఘాట్స్, అవన్నీ మాన్సూన్లో చూడవలసిన ప్లేసెస్ అనమాట. సో అందుకని మిషన్ మహారాష్ట్ర అని పేరు పెట్టాను. సో మహారాష్ట్ర మొత్తం తిరిగేయాలి కదా. అండ్ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో వ్యూ మొత్తం ఎంత బాగుందో. అండ్ రైట్ సైడ్లో కూడా వా చిన్న చిన్న బోటింగ్స్ చేస్తున్నారు లోపల. ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్. అండ్ ఇంకా మనం పూణే హైవేకి వెళ్ళేటప్పటికి లోనావాలా క్రాస్ చేస్తాం. సో లోనావాలో అయితే పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉంటాయి, అవన్నీ మనం చూడొచ్చు క్లియర్గా. ఇంత ఎండలో 40 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్లో కూడా నేను దీన్ని హ్యాబిచువల్ చేసుకుంటున్నాను అనమాట. బికాజ్ నేను ఫ్యూచర్లో ముంబైలోనే ఉండాలన్నమాట ఈ సమ్మర్ మొత్తం. సో ఇది హ్యాబిచువల్ అయిపోతే నాకేం ప్రాబ్లం అనిపించదు ఫ్యూచర్ కూడా, లేదు అంటే చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే, మోడరేట్ అయినట్టుంది నాకైతే. అండ్ ఇప్పటివరకు అయితే 135 కిలోమీటర్స్ 140 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొట్టుకొచ్చాయి ఇదే వేడిలో. పూణేకైతే వచ్చేసాం. సో ప్రజెంట్ మనం పూణేలో ఉన్నాం. అండ్ పూణే నుండి ముంబైకి ఇంకా 180 కిలోమీటర్స్ ఉంది ముంబై మెరైన్ డ్రైవ్కి. పూణే టు నవీ ముంబై అయితే దగ్గర దగ్గర 140 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇంకా మనం 140 కిలోమీటర్స్ వెళ్ళాలి, ఎందుకంటే మన స్టే నవీ ముంబై. సో నవీ ముంబై మన డెస్టినేషన్ అన్నమాట. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఈవినింగ్ 6 అయింది కదా, సో ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఉంటుంది గట్టిగాని. పూనే ఈజ్ టూ బిగ్ దెన్ దట్ ఐ థాట్. యాసే హైవే పక్కడికే రైట్ లేనా? ఓకే 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 ఓకే. ఎంజాయ్ ట్రాఫిక్. Thank you.
We are in the forest. So ఆ ముంబై హైవేలో టూ వీలర్ సెలవు లేదనమాట, ఓన్లీ ఫోర్ వీల్కే. సో ఒకవేళ ఎలా ఉంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు మనం. అండ్ ఎదురుగా చూస్తున్నారు అలా ఉన్నవాళ్ళ ఎలా ఉందో, సింప్లీ వావ్ కదా, వావ్ మ్యాన్. అండ్ చాలా టైం పట్టేసింది, ఒక్క పూణె ట్రాఫిక్ వలన ఇదంతా అయిందనమాట. ఆ పూణె ట్రాఫిక్ లేకపోతే చాలా చక్కగా వెళ్ళిపోయేవాళ్ళం. సిక్స్ సెవెన్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోయేవాళ్ళం. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పూణేలోనే 2-3 అవర్స్ పడుతుంది అని. సీరియస్లీ ఇట్స్ ఎ బ్యాడ్ డే ఫర్ మీ. సో మొత్తానికి మన డెస్టినేషన్కి ఇంకా 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సో నాది మెరైన్ అకాడమీ పోవాలన్నమాట. సో యాక్చువల్లీగా నా పలాస టు కాశ్మీర్ లాగ్ ఎందుకు లేట్ అవుతుంది అంటే దీని కారణంగా అనమాట. సో నేను మర్చెంట్ నేవీలో జాయిన్ అయినా. సో జిఎంఈ కోర్స్ చేస్తున్నా ప్రజెంట్ నేను. సో మొత్తానికి మిషన్ మహారాష్ట్ర అయితే అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ ఐ మీన్ ఈ రైడ్ అయితే కంప్లీట్ అయింది, బట్ మిషన్ మహారాష్ట్ర అనేది కంప్లీట్ కాలేదు. ఇంకా చాలా ఉంది, 1 ఇయర్ మొత్తం ఉంది మిషన్ మహారాష్ట్ర. సో మొత్తం కంప్లీట్గా తిరగాలి. సో అప్పుడే నాకు మిషన్ మహారాష్ట్ర కంప్లీట్ అయినట్టు. అండ్ ఇంకొక 10-15 కిలోమీటర్స్ చక్కగా వెళ్ళిపోతే ఇంకా 10,000 వచ్చేస్తుంది. వెళ్ళంగానే సరైన స్లీప్ వేయాలి. మా వాళ్ళందరూ కాల్స్ పైన కాల్స్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. సో గాయస్ దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ టుడే అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. సో